నమస్కారం అండి, దిస్ ఈజ్ డాక్టర్ తిరుపతి రెడ్డి ఎరం రెడ్డి. నేను టీపీసీసీ ఎన్ఆర్ఐసెల్ కన్వీనర్ గాను, అదేవిధంగా యూనివర్సిటీస్ కాంగ్రెస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కరోనా విజృంభిస్తున్న వేళ టీపీసీసీ COVID-19 టాస్క్ ఫోర్స్ పిలుపు మేరకు స్పీక్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి నినాదంతో ఈ చిన్న వీడియో సందేశంతో మేము ముందుకు వచ్చాను. ఈ కరోనా ప్రపంచవ్యాప్తంగా బెంబేలిస్తూ ప్రజల మొత్తం బెంబేలెత్తిపోతున్నారు ఈ విజృంభణతో. అదేవిధంగా అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా అనేక రకమైనటువంటి నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సందర్భం మొదటి నుంచి కూడా మన తెలంగాణలో మన దౌర్భాగ్యం ఏంటంటే, కేసీఆర్ మనం ఎంతో చట్టాలు చేసేటువంటి ఎంతో గౌరవం నిండు అసెంబ్లీలోనే ఏమి లేదు, ఈ కరోనా అనేది వస్తే ఎవరికి ఏమి కాదు, అది మన దగ్గర రానే రాదు, 1,000 కోట్లైనా ఖర్చు పెట్టి దాన్ని రానేయకుండా చేస్తా, అయినా కూడా నాకు సైంటిస్టు చెప్పాడు 20 డిగ్రీలు దాటితే ఈ వైరస్ భస్మం అయిపోతుందట, పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుందట అని ఎవడా తలలేని సైంటిస్ట్ చెప్పింది. నేను కూడా ఒక సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ చెప్తున్నా, డిఫరెంట్ ప్యాథోజెన్స్ మీద వర్క్ చేశాం, వాటి మీద అవగాహన వ్యక్తి చెప్తున్నా, 20 డిగ్రీలు దాటిపోతే చనిపోతుందని చెప్పినటువంటి ఫస్ట్ ఆ సైంటిస్ట్ పేరు డిస్క్లోజ్ చేయండి. ఎందుకంటే అతన్ని సైంటిస్ట్ అనరు, వాడు ఒక పిచ్చోడు అంటారు. ఆ పిచ్చోడు నీలాంటి తాగుబోతుకు సూచన చేయడం, నువ్వు నిండు అసెంబ్లీలో అది ఇలా ఏం కాదని చెప్పడం, నీ అనుకున్నటువంటి నీ కచరా బృందం అంతా కూడా భజించేస్తే ఎకిల్లో ఉండవడం, సీతక్క ఎంత వాల్యుబుల్ పాయింట్ లేవనెత్తింది ఆ రోజు అసెంబ్లీలో, సార్ ప్రపంచం అంతా వణికిపోతుంది, కనీసం మనం మాస్కులను ప్రొవైడ్ చేయండి సార్ అని అంటే, ఒక ప్రజాప్రతినిధి మీ టీఆర్ఎస్ కింద ప్రజాప్రతినిధి అంటది, సార్ ఆ కాంగ్రెస్లో మనం తీసుకోగా మిగిలినటువంటి 4-5 ఉన్నారు వాళ్ళకు ఒక 5 మాస్కులు ఇవ్వండి అని అంటారా. ఇలాంటి ఎకిలి పరిపాలన చేస్తూ పొద్దున లేస్తే ఈ సందర్భంలో నువ్వు ఎక్కడుండాలి, ఎక్కడుండి పరిపాలన చేయాలి, ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు కావలసినటువంటి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని అంత మేము చాలా గొప్ప అనుకున్నాం ఈటల రాజేంద్ర, అటువంటి మంత్రి డమ్మీ చేసి పడేస్తే మీరు మీ కచరా కుటుంబం అంతా కలిసి, నువ్వు పోయి పొద్దున్నైతే ఫామ్ అవుదాం, మొన్న ఓ వేర్ ఈజ్ కేసీఆర్ అని తెలంగాణ ప్రజలంతా ముక్త కంఠంతో నినాదాలు చేస్తుంటే, ఒక్కరోజు మనవాడి బర్త్డే అని బయటకు వస్తేవి, ఆ కార్యక్రమాలన్నీ చూసుకున్న తర్వాత ప్రెస్ మీట్ అడావిడే పెట్టి ఏ ప్రైవేట్ ఆసుపత్రులు మీరు మొత్తం టేక్ కేర్ చేయాలని చెప్పి ఏదో ఒకటి అడావిడు ఏదో వార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోతాయి. ఈ సందర్భంలో గవర్నర్ గారు అంత క్రియాశీలమైనంటే నీకు అది తల తీసేసినట్టు అనిపించట్లేదా కేసీఆర్? గవర్నర్ గారు ఆసుపత్రులు మీరు చేయాల్సిన రోల్ ఆమె ప్లే చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మీద ప్రజలందరికీ మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఎవరన్నా ఏదైనా కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే ఏదైనా ఇల్లు కట్టాలనేదో ఏదైనా శుభకార్యం చేయాలనే కార్యక్రమాన్ని ఒక 1 ఇయర్ దాకా వాయిదా వేసుకుంటారు. ఈరోజు ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలు మొత్తం గందరగోళంగా రేపు ఏమవుతుంది మా ప్రాణాలు ఏమైపోతాయని భయంగా ఉన్నప్పుడు ఈ సందర్భంలో ఏదన్నా సచివాలయం కులగొట్టుడు కానీ సెక్రటరీ కట్టడం కానీ చేస్తాడా? అటువంటి పనికి పూనుకుంటాడా? ఈ ఎప్పుడో తుగ్లక్ గురించి విన్నాం, ఆ తుగ్లక్ అంటే పనికి మాలిన వ్యక్తిని ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఈ కేసీఆర్ని సమర్థిస్తున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ విషయానికి వద్దాం, ప్రధానికి ప్రతిపక్షాలు అడ్డంటాడు. ఇప్పుడు వరంగల్ నగరం తీసుకుందాం, నగరంలో రోడ్లన్నీ కూడా ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నాయంటే అసలు ఏనాడు కూడా అంత చండాలమైనటువంటి ఒక 3-4 దశాబ్దాల కింద కూడా మనం చూడలే. ఇప్పుడు అంత చండాలంగానే ఏం తక్కువైంది, ఏ ప్రతిపక్షం అడ్డుపడ్డది, ఆల్ మొత్తానికి 90% కార్పొరేట్లు మీ వాళ్ళేనా, తూర్పు ఎమ్మెల్యే మీరేనా, పశ్చిమ ఎమ్మెల్యే మీరేనా, ఎంపీ మీరేనా, మంత్రి మీరేనా, ముఖ్యమంత్రి నువ్వేనా, మున్సిపల్ మంత్రి నీ కొడుకేనా, ఎవడు అడ్డుపడ్డాడు మిమ్మల్ని ఈ డెవలప్మెంట్కు? పొద్దున్న లేదా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి నువ్వు ఆగింది ఎక్కడ? చెప్తున్నా ప్రజలారా, మీ అందరికి ఒకటే విన్నపం చేస్తున్నా, ప్రశ్నించే తత్వాన్ని మనం కనుక కోల్పోయినట్లయితే మనం ఇలాంటి కచర నాయకులనే వాళ్ళ యొక్క నాయకత్వంలో ఇట్లాంటి విధ్వంసకాండని చూడగలుగుతాం. ప్రశ్నించే తత్వాన్ని పోగొట్టుకోవద్దు, అందరు ప్రశ్నించండి. వేకప్ తెలంగాణ, స్పీక్ అప్ తెలంగాణ, అందరు రండి. ఒక చిన్న వీడియో మీకు నచ్చిన విధంగా మీరు వీడియో సందేశాలు ఇవ్వండి, ప్రజలను జాగృతం చేయండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. తీసుకొస్తే తప్ప కేసీఆర్ మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు, పనిచేయడు. నమస్కారం. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.